హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సమాజంలో అవినీతి, లంచం ఎంతలా పెరిగిపోయాయంటే మాటల్లో చెప్పలేం. ఎక్కడ చూసినా అవినీతి, లంచం. చేతిలో పైసా పడినదే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరు, అయినా వారిని ఏ ప్రభుత్వం ఏమీ చేయదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, 1 కోటి మంది లంచం తీసుకుంటే అందులో ప్రభుత్వం సస్పెండ్ చేసేది కేవలం 100 మందిని మాత్రమే. అది కూడా లైఫ్ టైం చేయరు. ఏదో కొన్నాళ్ళు సస్పెండ్ చేసి ఎవరికి తెలియకుండా మరో ప్లేస్లో పోస్టింగ్ ఇస్తారు. ఏమన్నా అంటే రాజ్యాంగంలో ఉన్న రూల్స్ని ఫాలో అవుతున్నామంటారు. ఇంకేముంది, ఇదే అలసిగా తీసుకున్న ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నా దానికి కూడా తెలియకుండా తప్పించుకుంటున్నారు అంటే అందులో మనం ఎంత డెవలప్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. ఇలా లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల భాగోత్వం బయట పెట్టాలి అనుకున్నాడో ఏమో, కానీ ఓ రైతు అందరి కళ్ళు తెరిపించాడు. అధికారులకు లంచం ఇవ్వడం కోసం ఆ రైతు తన కుటుంబంతో కలిసి భిక్షాటన చేస్తున్నాడు. ఇక వివరాలకు వెళితే, కర్నూలు జిల్లాకు చెందిన మన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజుకు పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం గ్రామంలో 25 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిని రాజు సమీప బంధువు ఒకరు అక్రమంగా ఆక్రమించినట్లు రాజు ఆరోపించారు. అంతేకాక సదరు బంధువు అధికారులకు లంచం ఇచ్చి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి భూమిని ఆక్రమించుకున్నాడట. ఈ విషయం గురించి అధికారులను సంప్రదించగా, ఇప్పటికే సదరు బంధువు పేరు మీద డాక్యుమెంట్ పేపర్లు తయారయ్యాయని, ఏ నిమిషంలోనైనా వాటిని అతనికి అందజేస్తామని రాజును బెదిరిస్తున్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన రాజు తన భూమిని కాపాడుకునేందుకు బిచ్చగాడిగా మారారు. రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు కూడా చేతిలో భిక్షపాత్ర పట్టుకొని మెడలో ఓ బ్యానర్ వేసుకుని కనిపించిన వారినల్లా దానం చేయమని కోరుతున్నారు. బ్యానర్ మీద, "దయచేసి నాకు దానం చేయండి, డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది, నేను అలా చేయలేకపోయాను కాబట్టి నా భూమిని కోల్పోయాను, గత 2 ఏళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నాను" అని రాసి ఉంది. అయితే ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ని ప్రశ్నించగా, రాజు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు. అధికారుల గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నందుకు గాను అతని మీద పరువు నష్టం కేసు పెడతామని హెచ్చరించారు. అతని భూమికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కోర్టుకెళ్ళి తేల్చుకోవాలని మీడియాతో వివరించారు. మరి కలెక్టర్ గారు చెప్పినట్లు కోర్టుల చుట్టూ తిరిగితే రాజుకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మన దేశంలో అవినీతి ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలిసేలా మీ అనుభవాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.